ఇక ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి అయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. దాదాపు టీఆర్ఎస్ పార్టీలో ముగిసినట్టుగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అతన్ని అతని మీద భూ కబ్జాలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద మెదక్ జిల్లా కలెక్టర్ నివేదిక ఇవ్వటం, ఆ తర్వాత వెనుకంటనే టీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరాఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏం చేయబోతా ఉన్నారు, ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అన్నది అందరికి కూడా ఆసక్తిగా నెలకొన్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈటెల రాజేందర్ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది, అసలు టీఆర్ఎస్ పార్టీకి ఈటెల రాజేందర్ కి వచ్చినటువంటి వైద్యం ఎక్కడ వచ్చింది అనే దాని మీద ప్రధానంగా చర్చనీయాంశంగా మారినట్టు చెప్పవచ్చు. మరి కాసేపట్లో ఈటెల రాజేందర్ కూడా మీడియా ముందుకు వచ్చి తనకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, తను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు కావచ్చు మీడియా ముందుకు వచ్చి చెప్పేటటువంటి అవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ పార్టీలో ఒక ఉద్యమం నాటి నుంచి కూడా ప్రభుత్వంలోనూ అటు ఉద్యమం కాలం నుంచి కూడా కేసీఆర్ వెన్నంటి ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది, వాళ్ళిద్దరికి ఎక్కడ చెడింది అనేది అంశం మీద ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు కూడా అంటే ఈటెల రాజేందర్ మీద ఇప్పటికే గత 4 రోజుల నుంచి భూ కబ్జాలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద విచారణ జరగటం, ఎంక్వైరీ చేసిన తర్వాత నిజమే అని చెప్పేసి దాదాపు 66 ఎకరాలు ఏదైతే భూములు ఉన్నాయో అసైన్మెంట్ ల్యాండ్, ఆ అసైన్మెంట్ భూముల్ని కబ్జా చేశాడు, దాంట్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టాడని చెప్పేసి అక్కడ జిల్లా కలెక్టర్ కూడా ఈ ఎంక్వైరీలో విచారణలో తేల్చడం జరిగింది. వెను వెంటనే కేసీఆర్ కూడా సీఎం కేసీఆర్ కూడా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అయితే ఇప్పటి వరకు కూడా అంటే గత 4.5 సంవత్సరాల నుంచి కూడా అది నడుస్తా ఉంది, ఆ కబ్జాలకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది. ఇప్పటికెప్పుడు ఎందుకు తీయాల్సి వచ్చింది, ఇప్పుడు అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అనే అంశం మీద ప్రధానంగా చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పవచ్చు. అయితే ఒక బీసీ సామాజిక వర్గాన్ని సమీకరించి ఒక కొత్త పార్టీ పెడతారని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఆ ప్రచారంలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. లేకపోతే బీజేపీ వాళ్ళు కూడా ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే మరి ఆ ఈటెల రాజేందర్ వర్షన్ ఎలా ఉండబోతుంది ఇప్పటికీ.